సమయం చూసి సౌదీ అరేబియా కొట్టిన దెబ్బకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తల్లడిల్లిపోయారు. అత్యవసరంగా రక్షణ దళాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వెంటనే సౌదీ అరేబియా అడిగిన ఆయుధాలను పంపాలని ఆదేశించారు. దానికి ప్రతిగా అమెరికా అడిగినట్లు చమురును పంపడానికి సౌదీ నేతృత్వంలోనే ఓపెక్ అంగీకరించింది. అతి కొద్ది మొత్తంలోనే కావడంతో అగ్రరాజ్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సౌదీ అరేబియాలోని కీలక స్థావరాలపై హైతీ అనే తీవ్రవాదుల గ్రూపు దాడులు చేస్తోంది. వాళ్ల నుంచి రక్షణ కోసం తమకు అవసరమైన ఆయుధాలను ఇవ్వాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుణ్ణి రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ రిక్వెస్ట్ ను బైడెన్ అసలు పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు కష్టాలు మొదలయ్యాయి. ఇందులో 9% దాటిపోయింది. చమురు దిగుమతులను పెంచుకోవాలని అనుకున్న అమెరికా వెంటనే సౌదీ అరేబియాను కోరింది. యుద్ధానికి ముందు వరకు అమెరికాకు చమురు పెద్ద ఎత్తున రష్యానే ఎగుమతి చేసేది. యుద్ధం కారణంగా సాధ్యం కాదు కాబట్టి ఆ కొరతను సౌదీ ద్వారా భర్తీ చేసుకోవాలని బైడెన్ ఆలోచన. అయితే బైడెన్ విజ్ఞప్తిని సౌదీ యువరాజు పక్కన పడేశారు. ఒకవైపు దేశంలో చమురు సంక్షోభం పెరిగిపోతోంది, మరోవైపు ఎంత రిక్వెస్ట్ చేసినా సౌదీ పట్టించుకోవడం లేదు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వెంటనే బైడెన్ సౌదీ యువరాజుతో మాట్లాడారు. గతంలో అడిగినన్ని ఆయుధాలను వెంటనే పంపుతామని హామీ ఇచ్చారు. తాజా హామీ ప్రకారం $5 బిలియన్ విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థలు, $3 బిలియన్ విలువైన పేట్రియాటిక్ క్షిపణులు, $2.2 బిలియన్ విలువైన హై ఆల్టిట్యూడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను వెంటనే సౌదీకి పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. దాంతో సౌదీ యువరాజు కూడా బైడెన్ కోరినట్లు చమురును పంపడానికి అంగీకరించారు. సౌదీ నేతృత్వంలోని ఓపెక్ బృందం కేవలం రోజుకు 100,000 పీపాల చమురు ఉత్పత్తి మాత్రమే పెంచాలని నిర్ణయించింది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో ఇది కేవలం 86 సెకన్ల డిమాండ్ను మాత్రమే తీర్చగలదని సిఎన్బిసి కథనంలో పేర్కొంది. బైడెన్ కార్యవర్గానికి ఇదో పెద్ద షాక్. అమెరికాలోనే 2021 లెక్కల ప్రకారం రోజువారీ చమురు వినియోగం 19.78 మిలియన్ పీపాలుగా ఉందంటే తాజా పెంపు ఎంత తక్కువ అర్థం చేసుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల అతి తక్కువ పెంపు అదే కావడం అమెరికాను షాక్కు గురిచేసింది. తాజా పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని శ్వేత సౌధం కూడా పేర్కొంది. ఓపెక్ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు బైడెన్ వైఫల్యంగా పేర్కొంటున్నాయి.